వెల్కమ్ టు ఐడ్రీమ్. యూట్యూబర్ హర్షపై సైబరాబాద్ లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అందులో బొంబాయి చెందిన ఒక అమ్మాయి తనను హర్ష మోసం చేశాడంటూ డబ్బులు తీసుకున్నాడంటూ ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు అతనిపై 376, 354 తో పాటు బెదిరింపు సెక్షన్ కూడా నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే హర్ష మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు, తనకి ఆమెకి ఎలాంటి రిలేషన్ లేదు, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. ఆమె తనకి కావాలని ప్రపోజ్ చేసింది, నేను చాలా సార్లు తిరస్కరించానంటూ ఆమె హర్ష కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోలో వచ్చి వింటుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి ఇతను ఫోర్స్ చేస్తున్నట్లుగానే ఆడియో ఉంది. ఒకసారి ఆడియో విన్. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు దట్ యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా మరి ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి. ఇప్పటి వరకు హర్ష రిలీజ్ చేసిన ఆడియో మనం విన్నాం. విన్న తర్వాత కూడా హర్ష సంబంధించిన వాళ్ళు అంటే అమ్మాయి బాధితురాలకు సంబంధించిన వారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. హర్ష ఆ అమ్మాయి కలిసి ఒక దగ్గర ఉన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపించారు. ఇది మరోవైపు జరుగుతుంటే అసలు హర్ష అన్న వ్యక్తి ఏ విధంగా అమ్మాయి పరిచయం అయ్యారు, హర్ష నిజంగా అతని మీద అమ్మాయి మీద రేప్ చేశారా లేదా, లేదంటే గతంలో జరిగినట్లుగా హర్ష కింద స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి బాగా ఫేమస్ అవడం వెనక కుట్ర ఎవరంటే పని, అతను ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి ఇంటెన్షన్ తోనే కుట్ర పడ్డారనే విషయం అంతా మాట్లాడడానికి హర్ష తరపు న్యాయవాది విజయవాడ నుంచి తాడికొండ చిరంజీవి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఈ కంప్లైంట్ కాపీలో ఏం జరుగుతుంది, ఏ సెక్షన్స్ వస్తుంటాయి, హర్ష యొక్క వెర్షన్ ఏంటి విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళీధర్ గారు. సార్ ఇప్పుడు కేసు అంతా చూస్తున్నాం, హర్ష మీద గతంలో కూడా ఇటువంటి విధంగానే చాలా మంది యూట్యూబర్స్ దాడి చేసి అతను ఏదో రకంగా డిఫెండ్ చేయాలనే విషయాన్ని మనందరూ కూడా గమనించాం. ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే అమ్మాయి చాలా స్పష్టంగా 2022లో తనకు పిలిపించి మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని అంటూ కొన్ని కేసు సెక్షన్లు కూడా ఆమె కంప్లైంట్ లో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆవిడ బ్లాక్ మెయిలింగ్, సెక్సువల్ అసాల్ట్, రేప్, చీటింగ్, ఎక్స్ట్రాడిషన్, డిఫర్మేషన్ అంటే ఇన్ని రకాల సెక్షన్లు ఇన్ని రకాలుగా తనను వేధించాడు కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయంటూ హర్ష మన బాధితురాలు తరఫున అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం ఆ కంప్లైంట్ కాపీలో డీటెయిల్ గా ఉంది. తను 2014లో బాంబే నుంచి వచ్చిన తర్వాత హర్ష ఏ విధంగా పరిచయం అయ్యాడు, పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యలో ఒక వ్యక్తి రావడం, ఒక సినిమా తీద్దామని, మెగా అనే మూవీ తీద్దామని దానికి ఆఫీస్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు పిలిచారని చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు. కానీ ఏ ఆధారం లేకుండా ఆ మాత్రం రారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అవ్వడం కానీ ఎక్కడో ఇంకొక విషయం జరగడం జరిగినట్లుగా మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హర్ష మీద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి 376 రేపు, 354 అసాల్ట్, అదేమే 506 బెదిరింపు, అంతేకాకుండా నోట్ పిక్చర్ తీస్తాను చెప్పి ఇంకొక సెక్షన్, రకరకాల సెక్షన్ అవుతున్నాయి కాబట్టి హర్ష తరపున మీరు ఏ విధంగా కౌంటర్ చేస్తారు, ఏ విధంగా దీన్ని మీరు క్లారిటీ ఇస్తారు? మురళీధర్ గారు దీంట్లో కౌంటర్ ఎన్కౌంటర్ ఏం లేవండి, మీకు ఉన్న వాస్తవాలు మీ దృష్టిలో తీసుకొస్తా. ఉన్న వాస్తవాలు మీ దృష్టిలో తీసుకొస్తా. ఏంటంటే ఇప్పుడు హర్ష అన్న అబ్బాయి మీరు చెప్తున్నట్టుగానే చాలా చిన్న స్థాయి నుంచి ఈ పరిస్థితికి వచ్చాడు. అత్యంత పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్గా కోట్లాది మంది ఫ్యాన్ బేస్డ్ ఉన్న హీరోగా అతను ఎదిగాడు. ఇప్పుడు వాళ్ళు రాసిన కంప్లైంట్లో ఇప్పుడే మా చేతికి వచ్చిన ఈ కంప్లైంట్ని చాలా స్పష్టంగా చదివితే వాళ్ళే చెప్తున్నారు 2022 సంవత్సరంలో ఒకళ్ళ ద్వారా హర్షాన్ని వెళ్ళి కలిశామని. ఇప్పుడు ఎవరైతే ఒక టీవీ యాంకర్ తీసుకెళ్ళి పరిచయం చేసిందో అప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో డ్యాన్స్ చేయడానికి వెళ్ళిన వీళ్ళు హర్ష ఒప్పుకోలేదు అలాంటివి నేను చెయ్యను అని చెప్పాడు. ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒక సినిమాకి ఇతన్ని ఇతని ఫ్యాన్స్ని ఇతని ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని సరే ఒక సినిమా చేద్దామన్న ఒక ఉద్దేశంతో హర్ష దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు హర్ష దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్లో కూడా వాళ్ళు చెప్పేది కూడా మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు దీంట్లో 4 అంశాలు విడివిడిగా చేద్దాం సార్. ఓకే చెప్పండి. ఒకటి, ఇది ఇది ప్రేమ లేకపోతే ఇది పెళ్ళ, ఇది రేపా లేకపోతే ఇది మనీ ఎక్స్ట్రాక్షన్, ఇలా 4 రకాలకి మనం ఒకసారి డిబేట్ చేద్దామండి. ఇప్పుడు మీరు ఆడియో విన్నారు కదా, ఒక అమ్మ ఆ అబ్బాయి ప్రేమ అంటే ఈ అమ్మాయి పట్ల ప్రేమగా ఉన్నాడా ప్రేమించాడా లేదా చాలా స్పష్టంగా వివరంగా ఆ అబ్బాయి ప్రేమించట్లేదు, ఆ అమ్మాయి ప్రేమను వ్యతిరేకిస్తున్నాడు అన్నది చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఇంకా దానికి
అలాంటి వీడియోలు చాలా వందలు ఉన్నాయండి. వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ బహుశా చాలా తక్కువ మీడియా దగ్గరికి వచ్చిందని నేను అనుకుంటున్నా. అవన్నీ అంటే వీఆర్ గోయింగ్ ఆ టు ఫైల్. వీడియో గానీ ఆడియో గానీ అది మ్యానిపులేటెడ్ అంటూ వాళ్ళ తరపు వాళ్ళు అంటున్నారు. దానికి కూడా చెప్తానండి, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడు ఇంకోటి వాడితే అది అది ఫ్యాబ్రికేటెడ్ అని తేల్చడానికి ఎక్కువ టైం ఏం తీసుకోరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఆ ఒక్క అవును ఎవిడెన్స్ని బ్రేక్ చేస్తే ఈ అబ్బాయి అబద్ధం ఆడుతున్నాడు అని తేలిపోతుంది. సో ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో వాళ్ళు మాట్లాడేది 100కి 100% అబద్ధం. రెండో పాయింట్ పెళ్ళి అంటున్నారు. అసలు వాళ్ళు రాసిన కంప్లైంట్లోనే అమ్మాయి వయసు 32 ఉందండి. మనం ఇండియన్ వివాహ మనం హిందూ వ్యవస్థలో మన ఇండియన్ మ్యారేజికల్ సిస్టంలో అసలు ఇప్పుడు మాకు తెలిసే అమ్మాయి వయసు 35 ఏళ్ళు మాకున్న ఓకే. ఇన్స్ట్రక్షన్స్. అసలు ఈ అబ్బాయి వయసు 24 ఏళ్ళు. అసలు ఇది అంటే పెళ్ళి ప్రేమకి పెళ్లికి వయసుకి సంబంధం ఉంది కదండి. నే కరెక్టేనండి, ప్రేమ గుడ్డిదే, నేనేం కాదంటలేదు కానీ అసలు ప్రేమే లేదు ఇక్కడ. ఓకే. ప్రేమే లేని సిచ్యుయేషన్లో ఇంకా పెళ్ళి ఏంటి? సరే, సో పెళ్ళి అనే పాయింటే లేదు. ఇకపోతే కమింగ్ టు సెక్షువల్ అబ్యూజ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎంత చిత్రంగా ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా రాస్తున్నారు, ఎంత రాశారండి. ఇప్పుడే చూసా జస్ట్, ఏంటో రూముకు పిలిచారు, కూల్ డ్రింక్ ఇచ్చాడు, మత్తు ఇచ్చాడు, ఫిజికల్ అబ్యూజ్ చేశాడు, దాన్ని రికార్డు చేశాడు. ఏమైనాయి అండి రికార్డులు? అవన్నీ హర్ష దగ్గర ఏం ఉంటాయి కదా. ఎక్కడ ఎందుకు ఇప్పుడు హర్ష దగ్గర ఉంటే ఈవిడ దగ్గర ఏమైనాయి? హర్ష దగ్గర ఉండి ఈవిడికి తెలియాలి కదా. ఇప్పుడు ఈవిడ ఇప్పుడు ఇప్పుడు ఈవిడ పెడతాన ఎవిడెన్స్ మీరు క్లియర్గా చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు దీన్ని బట్టండి ఏ సినిమాలో యాక్ట్ చేసిన ఏ ఇద్దరి మీదైనా రేప్ కేసు పెట్టొచ్చని అర్థమవుతుందండి. ఎందుకంటే నుంచోని కూర్చొని పడుకొని రకరకాల వేష రకరకాల దాంట్లో ఇప్పుడు బాడీ లాంగ్వేజ్లు ఉంటాయి సార్. ఇక మరి ఇప్పుడు వాళ్ళందరూ రేపిస్ట్లేని అంటారా రేపు ఫ్యూచర్లో? సో అది రేపిస్ట్ అని అసలు కాదండి, ఇంటర్ కోర్స్ జరిగిందని ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది కదా కంప్లైంట్ లో. కోహాబిటేటెడ్ అన్న మాట రాసింది, కోహాబిటేషన్ అంటుంది, పలుమార్లు అంటుంది, అవన్నీ నేను ఇప్పుడు ది వే దే హావ్ రిటర్న్ ఇన్ ద కంప్లైంట్ చాలా అంటే ఎలా ఉందంటే ఏదైనా సరే నమ్మబుల్గా రీజన్ మినిమం ఎవిడెన్స్ వాల్యూతో ఉండాలండి ఏదైనా. అసలు అతను నమ్మే పరిస్థితి ఉందండి? అంటే ఆమె సరే ఒక అది కూడా మహిళ సార్, ఒక నిమిషం అండి, ఒక మహిళ ఎప్పుడు కూడా ఇంటర్ కోర్స్ తనకి చేశాడని బయటకు వచ్చి చెప్పుకోరు. కానీ ఆమె చెప్పిందంటే అక్కడ ఏదో అంటే ఇష్యూ ఉండి ఉంటుంది. అంటే సాధారణంగా నిజం లేదు, నిప్పు లేదా పొగరాదు కదండి, ఏదో ఒకటి ఉండి ఉంటుంది అక్కడ. పొగలేంది, నిప్పు రాదు, నిప్పు లేకుండా పొగరాదు అండి. అందుకనే ఇప్పుడు ఏమంటే ఏంటంటే ఇందిట్లో నిజం ఏంటంటే ఇతను హీరో అండి. ఇందిట్లో ఓకే నిజం ఏంటంటే ఈయనకి ఇతనికి కోట్ల కోట్ల మంది ఫాలోయింగ్ వ్యూస్ ఉందండి ఉందండి. ఇంకా నిజం ఏంటంటే ఇతను ఇన్నోసెంట్ అండి. నిజం ఏంటంటే ఇలాంటివన్నీ ఇతనికి తెలియదండి. ఇలాంటి కుళ్ళు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి విషవలయాలు ఉంటాయన్న ఇతనికి తెలియదండి. అయితే అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే సాధారణంగా ఎప్పుడైతే సస్పెక్ట్ వచ్చారో వాళ్ళ అడ్వకేట్ అదే రకంగా మాట్లాడతారు, తెలుసు అని ఎవరంటారు కదా. అంటే నేను నేనేం కాదంటలేదు మిమ్మల్ని. కాకపోతే మనీ ఆస్పెక్ట్కి వద్దామండి. ఇప్పుడు మీ అందరికి మాకంటే కూడా మీకు చాలా స్పష్టంగా తెలుసు, హర్ష సాయి అనే అబ్బాయి ఒక 30 సెకండ్స్ వీడియో కనుక చేసి పోస్ట్ చేస్తే ఈ సోషల్ మీడియాలో కానీ ఏదైనా ప్రమోట్ చేస్తే ఎన్ని ఎన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పడమే 1 కోటి 2 కోట్లు వస్తాయి అంటున్నారు కదండి. మరి వీళ్ళ ప్రకారం రోజు 2 3 వీడియోలు తీసుకుంటే ఎంత డబ్బు సంపాదించాలండి? ఆ అబ్బాయి ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్లో చూస్తే 50 లక్షలు ఇచ్చామని రాశారు, అవునండి. ఇప్పుడు చూస్తేనేమో 2 కోట్లు అంటున్నారు. అంటే అంటే 50 లక్షలు ఇదంతా ఒకసారి, 2 కోట్లు ఒకేసారి కాకుండా దశల వారీగా ఇచ్చామనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సార్ ఈ రోజున 2 లక్షలు దాటితే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్ జనరల్గా జరగాలి. నేనే ఐఎమ్ నాట్ డినయింగ్ ది బ్లాక్ మనీ అండ్ ఆల్. అయితే ఒక్క రూపాయి అయినా త్రూ ప్రాపర్ ఛానల్గా ఇచ్చినట్టు ఉందా? మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించిన మురళీధర్ గారు. అంటే కంప్లైంట్ లో రాసి తర్వాత స్టేట్మెంట్ అప్పుడు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, అప్పుడే చూపించాలి, రూలే లేదు. నేను ఒప్పుకుంటానండి, ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ అన్ ఎన్సైక్లోపీడియా, నేను ఒప్పుకుంటా. కానీ మినిమం మినిమం ఎవిడెన్షియరీ వాల్యూ కూడా ఉండాలి. అంటే 1376 కాబట్టి 164 స్టేట్మెంట్ లో అవన్నీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ చూపించవచ్చు కదా. చూపిస్తారులేండి 164. మీరు చట్టాన్ని బాగా చదివారు, మీరు చాలా ఓకే, అవన్నీ ఓకే, అవన్నీ వస్తాయండి. అయితే నేను మీరు మీరు చూస్తే హర్ష సాయికి ఈ అవసరం లేదు. హర్ష ఓకే, సాయి అది నేను చెప్పండి. నిజంగానే హర్ష సాయికి
ఇప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేసి, ఎందుకంటే చూడండి ఇన్ని ఇన్ని వేల వీడియోలు చేశాడుగా మురళి గారు, మీరు బాగా గమనించండి, ఒక్క దాంట్లోనైనా సరే హర్షసాయి ఎవరితోనన్నా పరుషంగా మాట్లాడినట్టు కానీ, ఇండీసెంట్ గా ఉన్నట్టు కానీ, లేకపోతే వ్యతిరేకించినట్టు కానీ, ఖండించినట్టు కానీ, ఇన్ని ఇన్ని వందల వీడియోలు అతను విమర్శిస్తూ వస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆ బిడ్డ ఎవరిని కండెమ్ కూడా చేయలేదండి. కేవలం విశాఖపట్నంలో కోర్టులో దావా వేసి డిఫమేషన్ వేసి కూర్చున్నాడు తప్ప ఏమి, అతను చట్ట వ్యతిరేక మనిషి కాదు, చట్ట వ్యతిరేకం చేయలేడు సార్ అతను, అతనికి అసలు అవ్వదు. ఇప్పుడు అతనికి ఉన్న ఫాలోయింగ్ లో నిజంగానే ఒక అమ్మాయి ఒక స్త్రీ సాంగత్యమో కావాలంటే అతనికి ఉన్న ఫాలోయింగ్ కి అతను అతన్ని పెళ్లి చేసుకోవాలని రకరకాల ఎన్ని ఆఫర్లు ఉంటాయో మీరే ఆలోచించవచ్చు. సో ఇది 100కి 100%, 100కి 100%, 4 నెలల నుంచి జరుగుతున్న అనేక రకాల కుట్రలో ఆఖర ప్రయత్నం సార్ ఇది. ఓకే ఒకసారి, 4 నెలలు సార్, ఒక్క నిమిషం అండి. 4 మంత్స్ నుంచి ఈ మొత్తం జరుగుతుంది, లాస్ట్ స్టెప్ లో కంప్లైంట్ వచ్చారంటున్నారు కాబట్టి 4 నెలల ముందు ఏం జరిగింది ఒకసారి చెప్పండి. చెప్తానండి. ఫస్ట్ ఇతను బెట్టింగ్ యాప్ లో ఆడతాడు అని ఒక టేలర్ వదిలేరండి, దాంట్లో కాదండి సార్, సార్ వీళ్ళిద్దరు పరిచయం ఎక్కడ జరిగింది, నాకు చెప్తున్నట్లుగానే జరిగిందా ఇంక వేరేగా జరిగింది? 100% కంప్లైంట్ లో ఉన్నట్టుగానే జరిగిందండి. వాళ్ళు రాసిన కంప్లైంట్ లో అక్కడక్కడ మర్చిపోయి కొన్ని నిజాలు రాశారు సార్. అదే ఇప్పుడు రివీల్ చేయకూడదా అంటే దాన్ని కూడా ఇంకోలా ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి. సరే ఏది ఏది ఏమైనా మురళి గారు, ఈ అబ్బాయి 2022న ఈ ఒక ఒక టీవీ యాంకరే, విజయ్ వైజాగ్ హైదరాబాద్ లో, నేను ఐ డోంట్ వాంట్ టు రివీల్ హర్ నేమ్, ఒక టీవీ యాంకరే తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక మంచి ఉద్దేశంతో ఈ అబ్బాయి యూట్యూబ్ స్టారు, ఈ అమ్మాయి ఏదో బిగ్ బాస్, ఇవన్నీ ఏదో ఉంటుందని పరిచయం చేసింది. ఓకే అది అది ట్రూ. ఆ పరిచయం వల్ల ఆ పరిచయం 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 ఇంత పరాకాష్ఠకు వచ్చి ఈ అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చింది. అంటే ఇంత సరే ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందాం అండి, కాదనట్లేదు. ఈ ఫ్రెండ్షిప్ ముసుగులో కూడా కొంతమంది అబ్బాయిలు కూడా దారి తప్పే వాళ్ళు చూస్తుంటాం, అమ్మాయిలు కూడా ఈ విధంగా కొంతమంది బ్లాక్ మెయిల్ చేయాలి, ఈ విధంగా కాదు కొంతమంది బ్లాక్ మెయిల్ చేసే కేసులు కూడా మీరు చూస్తుంటారు. ఆ రెండు పక్కన పెడతా ఉంది, వీళ్ళిద్దరి మధ్య కేవలం పరిచయంగానే ఉందా లేదా లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఆడియో ఉంది దానికి, అంటే ఫస్ట్ లో ఆమె చేసి ఉండొచ్చు, తర్వాత ఈయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఈయన యాక్సెప్ట్ చేసిందని ఇక్కడ లేదు కదా. 100కి 100% ఇతర వైపు నుంచి లవ్ ప్రపోజల్ కానీ యాక్సెప్టెన్స్ కానీ ఏం లేదండి. అసలు ఫిజికల్ అబ్యూజ్ అనే క్వశ్చన్ డజంట్ అరైజ్ అండి. కారణం ఏంటంటే అంత అవసరం ఏముందండి ఇతనికి, మరి ఎందుకండి ఒక ఫ్రెండ్షిప్, ఇతనికి చిరంజీవి గారు ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంత స్థాయి వరకు ఎందుకు వస్తుందండి, పీక్ స్టేజ్ కదా అది సార్. ఇది 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 ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మనీ ఎక్స్ట్రాక్షన్ అండి. ఏమిటి ఎక్స్ట్రాక్షన్ అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి బిజినెస్ అంటున్నారు కదండి, ఏమిటి బిజినెస్ అండి, ఇప్పుడు ఈ అమ్మాయి చేసే బిజినెస్ ఏంటి మీ దృష్టికి అన్న వచ్చిందండి? ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు చాలా డిబేట్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తుంది అంటారు అసలు? ఏం బిజినెస్? ఏదన్నా మామూలుగా ఏదన్నా క్లాత్ బిజినెస్ చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా కన్స్ట్రక్షన్స్ లో ఉందా, దేంట్లో ఉంది? ఈవిడ అపర కోటీశ్వరరాలు ప్రొడ్యూసర్ ఎందుకు చేస్తుంది అనేది ఇంకొక వితండవాదం కదా అంటున్నారు. అసలు ఈ అమ్మాయి తిరిగే కారు ఏంటి, ఉండే ఇల్లు ఏంటండి, ఈ అమ్మాయికి అయినా హైదరాబాద్లో అయినా సొంత ఆస్తులు ఉన్నాయా? పోనీ ఇంతకు ముందు ఏమన్నా ఘనమైన చరిత్ర ఉండి ఒక అద్భుతమైన సినిమా ఏమైనా తీసిందండి ఈ అమ్మాయి? పోనీ ఏమైనా వెబ్ సిరీస్ చేసిందా? సినిమా నిర్మాత అవ్వాలంటే డబ్బులే అవసరం లేదండి, బాగా లేదంటే మంచి. నేను ఎగ్రీ చేస్తానండి, డబ్బులే ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆ డబ్బులు లేని తనం ఉంది ఇప్పుడు ఇక్కడ, అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఉండొచ్చు కదండి. ఇప్పుడు అమ్మాయికి సినిమా తీయాలని కోరుకుంది, అందులో హర్ష సినిమా తీయాలని హీరోగా చేయాలని ఉంది, మెగా ఆ సినిమా హిట్ అయితే డబ్బులు వస్తాయి, ఆ ఫైనాన్స్ అన్ని తీర్చొచ్చు అని ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. ఉండదు సార్, కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి సరిపడిన దీంట్లో ఆ అమ్మాయి దగ్గర మినిమం పెట్టుకునే డబ్బులు కూడా కనపడిన పరిస్థితి అండి. 1 కోటి రూపాయలు ఇస్తానన్న అమ్మాయి చిల్లిగా ఇవ్వలేదు, దాంట్లో ఈ అబ్బాయి ఇప్పటికైనానండి 1 రూపాయి ఫలానా విధానంగా ఏదైతే ఇప్పుడు ఇప్పుడు లేవుంది సార్. లేటెస్ట్ పూర్వం అంటే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమ్మో చేసుకోవాలి, ఇప్పుడు ఏముందండి ఇలా క్లిక్ అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఫోన్పే, జీపే, ఆపే, ఈపే, ఆర్టీజీఎస్, ఎన్ని రూపాయి, ఈవెన్ 1 రూపీ ఇచ్చినట్టు ప్రూవ్ చేయమనండి సార్, సింగిల్ రూపీ ఏమీ లేదు. ఇది ఏం లేదు సార్, ఇది బ్లాక్ మెయిల్ లేదు సార్. ఫస్ట్ ఏమో బెట్టింగ్ యాప్స్ అన్నారు, తర్వాత తను చేసే వీడియోలన్నీ ఫేక్ అన్నారు, ఆ ముంబైలో జరుగుతుంది ఇవన్నీ అబద్ధాలు అన్నారు, అన్ని ఫెయిల్ అయిపోయారు సార్.
రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ అబ్బాయి దగ్గర నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అన్ని ప్రయత్నాలు విఫలమైన మురళి గారు, మీరు నమ్మాలి, దిస్ ఈజ్ ది లాస్ట్ 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 హీనస్ యాక్ట్. ఓకే సార్, ఈ అమ్మాయి చేస్తుందా? దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఆక్యుపేషనల్ హజార్డ్ మురళీధర్ గారు. ఎందుకంటే మనం ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది గర్ల్స్ పనిచేస్తూ ఉంటారు, స్త్రీలు ఉంటారు, మా దగ్గర జూనియర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మనతో క్లోజ్గా ఉన్నోళ్ళు వచ్చేసి నన్ను అది చేశాడు ఇది చేశాడు అంటే, ప్రస్తుతం ఉన్న రోజుల్లో సింపుల్గా మనం చేయలేం. ఏమీ, అందుకనే అన్ని సర్వైలెన్స్ మధ్య బతకాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఇటు చూసినా మాకు కూడా టీవీలే సార్ ఇప్పుడు కెమెరా. ఓకే, హర్షాకి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆమె ఇండిపెండెంట్ ఇచ్చింది అనుకోవాలా, లేదా ఆమె వెనక ఎవరైనా ముందు ముందు పెట్టి అడిగిస్తున్నారు అనుకోవాలా? కనిపిస్తున్నారు కదా సార్ అంతా క్లారిటీగానే, ఒక లాయర్లు వ్యవస్థ విధానం అంతా కనిపిస్తుంది. కాకపోతే మాకు యాజ్ ఫార్ యాజ్ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటేనండి, ఇప్పటివరకు నడిపించిన వాళ్ళందరికీ ఈవిడే హెడ్ అని. ఓకే అంతేకాకుండా ఈవిడ పక్కన మరి ఎవరో బాలా అని ఒక అతను ఉన్నాడటండి, అవును, ఆయన పరిచయం చేశాడని రాస్తుంది కదా ఈ కంప్లైంట్లో ఉన్న బాలా అతనే అయి ఉంటాడు, ఆయనే. అయితే బాలచంద్ర. బాలచంద్ర, ఈ ఈ బాలచంద్రదే ఇదంతా ఈ బిహైండ్ ది స్క్రీన్ అంటున్నారండి. ఇతను కూడా గతంలో ఏదో హీరోయిన్ వ్యవహారంలో పంజాగొట్టలో ఏదో పోలీస్ స్టేషన్లో అయిన కేసుల్లో కూడా ఇతను ముద్దాయని, ఈ అమ్మాయి కూడా చాలా చరిత్ర ఉందని, ఇవన్నీ వస్తున్నాయి సార్. మరి ఇంకా ఇంకా నా దగ్గర ఏం ఫుల్ రికార్డ్ రాలేదు, వస్తుంది, ఐ విల్ అప్డేట్. ఓకే సార్, ఇప్పుడు నార్సింగ్ లో కేసు అయింది కాబట్టి ఇందులో హర్షని అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? హర్ష 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 సాయిని అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది, అయితే వెంటనేనా కొద్దిగా టైం అనేది థింగ్స్ విల్ డిసైడ్. అంటే ఇప్పుడు ఇందులో నోటీస్ ఇచ్చారు కూడా, రెస్పాండ్ అవుతారా మీరు? నోటీస్ ఇస్తే 100% రెస్పాండ్ అవుతాం కదండి. ఆల్రెడీ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చారు, దానికి ఉప్పల్ రెస్పాండ్ పోర్షన్ ఏ అయ్యాం. కేసు అండి? ఉప్పల్ పోలీసులో సమ్ బెట్టింగ్ కేసు అని ఒక చిన్న కేసు, పనికిన రాని కేసు అంటే అది పెడితే అది వేరండి, కానీ ఇది ఇందులో 376 కాబట్టి ఇది మోస్ట్లీ దీనికి నోటీస్ ఉండదు, నోటీస్ లేవు ఎవరు సార్, ఎవరు డైరెక్టర్ అరెస్ట్ ఉంటుంది. మనిషిని అరెస్ట్ చేసే పరిస్థితే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే హర్ష పారిపోయాడు, హర్ష కనపట్టలేదు, హర్ష లేదు, హర్ష అవును ఎక్కడికి పోలేదు, హర్ష మన మధ్య ఉన్నాడు, కొంచెం టైం తీసుకొని ఏం చేయాలి ఏంటి అని ఒక చిన్న దీంట్లో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల మనిషి ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల మధ్యకు వస్తాడు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, హర్ష తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి, ఒక తప్పు చేసినా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఇది ఉంది కాబట్టి, ఏ తప్పు చేయలేదు హర్ష, కింద ఏదో ఇటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని డైరెక్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చూపిస్తే వాళ్ళు దాన్ని నమ్మి హర్షాన్ని నోటీసెస్ పంపే అవకాశం కూడా ఉంది కదా ఇందులో 376 లో. 100% ఉండదండి, ఉండదు. అంత పెద్ద పెరిఫెర్నాలియా మన పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రైమా ఫేసి ప్రకారం మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వందల ఇన్వెస్టిగేషన్స్ చూసామండి. నేను ఐఎమ్ ఫ్రమ్ లాస్ట్ 30 ఇయర్స్ నేను క్రిమినల్ ట్రయల్, క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ దీంట్లోనే ఉన్నానండి. దీంట్లో పోలీసులు ఇప్పుడు ఎలా చూసినా సరే పూర్తి నిజాన్ని ఈ స్టేజ్లో చేయలేరు, వీళ్ళు వీళ్ళు తేల్చలేరు. అంటే ఇందులో ఒకటే సార్, అంటే మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ, వాళ్ళు చెప్పడం లేదు. అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. అరెస్ట్ ఎప్పుడు అంటే అతను ఎస్కేప్ అవుతాడనో, సాక్ష్యాలు తారుమారు చేస్తాడనో, లేదా ఇంకొక రకంగా చేస్తాడనో ఐఓ భావిస్తేనే అరెస్ట్, తప్ప ఏ కేసులో కూడా అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు కదా. అంటే ఏ కేసులో మ్యాండేటరీ అంటే అరెస్ట్ మ్యాండేట్ కాదు కానీ అరెస్ట్ చేస్తారు దీంట్లో. మరి అరెస్ట్ చేయకుండా మీరు ఏమైనా క్లాష్ కానీ లేదా హైకోర్టు కానీ వెళ్ళే అవకాశం అవన్నీ 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 లీగల్ రికోర్స్ ఉంటుందండి, ఖచ్చితంగా మేము ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. దీంట్లో ఏం చేయాలో అన్ని చేస్తామండి. 100% హర్ష అనే ఒక అబ్బాయి 100% కడిగిన ముత్యం లాగా దీంట్లోకి బయటకు వస్తాడు. నిజం ఎప్పటికైనా నిజమే. వాళ్ళు ఓకే. ఏదైతే అబద్ధాన్ని అరిచేతిలో పెట్టుకొని నిజంలా చూపించే ప్రయత్నం ఏదో ఉందో అది ఎల్లకాలం సాగదండి, కొద్ది కాలం తప్ప అంతకుమించి ఏం కాదు. సరే మీరు అన్నట్లుగానే హర్ష కడింగ్ ముచ్చుల్లో బయటకు వస్తాడని నమ్ముదామండి, కానీ ఈ మధ్య కాలంలో హర్షకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. మన సిస్టమ్ లో సార్, మన ఒక్క నిమిషం సార్, మన సిస్టమ్ లో కన్వెన్షన్ రావడం వేరు గాని ప్రాసెసింగ్ పనిష్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు హర్ష అరెస్ట్, తప్పిపోయాడు, మిస్ అయ్యాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆయనకు ఉన్న ఫాలోవర్స్ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఫీల్ అవుతారు, ఒక సోషల్ పనిష్మెంట్ కూడా వస్తుందండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి, అంటే కేవలం ఆ అమ్మాయి గురించి కాదు, కేసు వీగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు హర్ష లాంటి వాళ్ళు ఏం చేయాలండి? హర్ష లాంటి వాళ్ళు దీంట్లో లీగల్ రికోర్స్ ఉందండి. హర్షాన్ని ఎవరైతే బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది.
హర్ష ఎవరిని వదిలిపెట్టే రకం కాదు, వదిలిపెట్టడు. కాకపోతే అసలు ఇప్పటికే వీళ్ళ మీద ఈ ఈ థ్రెట్ల మీద వీటన్నిటి మీద కూడా ఒక క్రిమినల్ కేసులు కూడా పెట్టుండాల్సిన పరిస్థితే కానీ ఆడపిల్లలు చూస్తా చూస్తా అంత అవసరం ఉండదు, ఇంత తెగిస్తారు, ఇంత అబద్ధాలతో మాట్లాడతారన్న అంచనా రాలేకపోవడం వల్ల జరిగిన ఉపద్రవం తప్ప ఇంకోటి ఏం లేదు మురళి గారు. హర్ష ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, తప్పదు. సరే, అప్పుడు అమ్మాయి విషయం పక్కన పెడితే, అమ్మాయి వెనక ఎవరున్నారో ఆ కాన్స్పిరసీని బయట తీసుకురావాలని మీరు కంప్లైంట్ డాక్ చేయొచ్చు కదా. మేము ఖచ్చితంగా ఆల్రెడీ విశాఖపట్నంలో ఇప్పుడు వెనక శక్తుల మీద చేసామండి, ఈ అమ్మాయి మీద చేయలేకపోయాం. ఓకే, దానివల్ల కొంత ఫైనల్ కంట్రోల్ కూడా చెప్పండి సార్, ఓకే ఫైనల్ గా మీరు చెప్తారు హర్ష ఖచ్చితంగా కడుగు ముచ్చట్లో బయటకు వస్తాడు. 100కి 100% అండి, 100కి 100% దగదగ మెరిసే మెరుపులతో హర్ష బయటకు వస్తాడు. ఈ ఈ తప్పుడు కేసు హర్షాన్ని ఏం చేయలేదు, తాత్కాలికంగా ఇబ్బంది మాత్రమే పెట్టగలదు. తాత్కాలిక ఇబ్బంది మాత్రమే అంటున్నారు చిరంజీవి గారు, ఇది ఎప్పటికైనా కడిగిన ముచ్చట్లో బయటకు వస్తారు. అంతవరకు హర్ష అభిమానులు ఎవరు బాధపడడం కానీ లేదా వేరే వేరే ప్రయత్నాలు చేయొద్దు అంటూ చిరంజీవి గారు చెప్తున్నారు. ఇటువంటి కేసులు తీసుకుంటే కోర్టులకు కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది, శిక్ష పడతాదా లేదా అనేది పక్కన పెడితే, ముందు ఈ ప్రాసెస్ పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేసు నమోదు అవ్వడం, తర్వాత మీడియాలో రావడం, తర్వాత మీడియా ప్యారల్ గా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత పోలీస్ కస్టడీ తీసుకోవడం, ఈ ప్రాసెస్ లో మాత్రం ఆ బాధితుడు అంటే ఆ హర్ష మాత్రం శిక్ష అనుభవించాల్సిందే, అందులో మాత్రం ఎలాంటి డౌటే లేదంటూ చిరంజీవి గారు చెప్తున్నారు.